పరమగీత గ్రంథము నుండి మొదటి అధ్యాయము పరమగీత గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వచనమును చదువుకుందాం నా ప్రియరాల నా ప్రియరాల నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు చాలు ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకోనండి స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా నీ కొందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు ఈ సాయంత్రకాల సమయములో ఈ చక్కని వాతావరణములో ఈ పరిశుద్ధ నామమును స్తుతించడానికి ఆరాధించడానికి ఎంతగానో కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఇదిగో నీ వాక్యమును చదువుకొని ఉన్నాం నీ వాక్యము జీవవాక్యము నీ వాక్యము సత్యవాక్యము నీ వాక్యము మాకు ఆహారమై ఉంది నాయన నీ వాక్యము మా పాదములకు దీపమై ఉంది మీ వాక్యము వలన మేము బ్రతుకుచున్నాం నీ వాక్యము మా ఆత్మలను బ్రతికిస్తుంది కనుక మీ జీవము కలిగిన మాటలతో సత్య సంబంధమైన మాటలతో మమ్మల్ని ఆదరించి బలపరచమని కత్తివలే ఖండించమని సుత్తివలే సరిచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఎంతమంది వాక్యమును శ్రద్ధగా వినటానికి సిద్ధంగా ఉన్నారు హల్లెలూయా హల్లెలూయా మన హృదయమును వాక్యం వినేటప్పుడు ఖాళీ చేసుకోవాలి హల్లెలూయా మన హృదయములో మూడు భాగాలు ఉంటాయి తెలుసా మీకు మనలో మూడు భాగాలు ఉంటాయి మన అంతరంగములో చెప్పాలంటే మూడు భాగాలు ఉంటాయి చెప్పండి ఎవరైనా మన అంతరంగములో మూడు భాగాలు ఉంటాయి ఒకటి హృదయం రెండు మనస్సు మూడు మనస్సాక్షి ఈ మూడు మన అంతరంగములో ఉంటాయి అంతరంగ పురుషుడిలో ఉంటాయి మనస్సాక్షి ఎప్పుడు దాని పని ఏంటంటే నువ్వు మంచి చేయు చెడు చేయు మంచి చేస్తే శబాస్ అంటే చెడు చేస్తే వెంటనే అంటది ఇలాంటి వింటాడు నీ మనస్సాక్షి ఎప్పుడు నీతోనే మాట్లాడుతూ ఉంటుంది హృదయము మనస్సు అనేవి ఏంటంటే హృదయం అనేది మనం ఏమే విషయాలు చెబుతుంటామో అవన్నీ స్టోర్ చేసుకుంటుంది ఆ లోపల స్టోర్ లాగా అన్నీ చేసుకుంటుంటుంది మనసు దాని మీద దృష్టి పెట్టుకుంటుంది అన్నమాట మనం ఏదైతే స్టోర్ చేసుకుంటామో దాని మీద మనసు పెట్టుకుంటాం దేవుని వాక్యం మీద మనం మనసు పెట్టుకున్నాం అనుకో ప్రతిసారి వాక్య ధ్యానం మీదకి వెళ్ళిపోతుంటుంది మరి ఇంకెవరి మీదైనా మనసు పెట్టుకున్నాం అనుకో వాళ్ళ మీదకి ప్రతిసారి ప్రతి అరగంటకి ఒకసారి నిమిషానికి ఒకసారి వెళ్ళిపోతుంటుంది మనసు ఏ పని చేసినా సడన్గా అక్కడికి వెళ్ళిపోతుంది ఈ మూడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అప్పుడే మనము పరిశుద్ధంగా జీవించగలుగుతాం అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాం ఈ అంతరంగములో ఉన్న మూడు భాగములలో ఒక భాగమైన మనస్సాక్షిని గురించి నేను ఇదివరకు ఒకసారి ప్రసంగించాను అది యూట్యూబ్లో కూడా మరి లాస్ట్ వీక్లో పెట్టాను ఎవరైనా వినాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ మెసేజ్ మీరు వినొచ్చు అయితే మనం చదువుకున్న వాక్య భాగముల నుండి మనం గమనిస్తే ప్రియుడైనటువంటి యేసు ప్రభు తన సంఘమును ప్రియురాలని ఏమంటున్నాడంటే నీవు సుందరివి నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు గువ్వలాగున్నాయి నీ కళ్ళు అని పొగుడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అదే పరమగీత గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనములో కూడా చూస్తే నా ప్రియురాలా నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుకుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి హల్లెలూయా అలాగే ఐదవ అధ్యాయం పన్నెండవ వచనములో పరమగీత గ్రంథం అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి అన్నాడు హల్లెలూయా సంగముఖ కండ్లు గువ్వ కన్నులని ప్రభు అన్నాడు సంగము కూడా యేసు ప్రభువుకి ఏమంటుంది అంటే అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వ కండ్లు అని అంటున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గమనించాలి సంఘము యేసు ప్రభు యొక్క ప్రతిబింబము
అంటున్నారా సంఘము యేసు ప్రభు యొక్క ప్రతిబింబము అద్దంలో చందమామ చూపించాం అనుకో పైన ఆ చందమామ అద్దంలో ఉన్న చందమామ ఒకేలా కనబడతారు అలాగే సంఘములో యేసు ప్రభు కనబడాలి అర్థమవుతుంది నా మాట వింటున్నారా శ్రద్ధగా ఒకవేళ సంఘాన్ని చూస్తే యేసుని చూసినట్లు ఉండాలి యేసుని చూస్తే సంఘాన్ని చూసినట్లు ఉండాలి అది సంగతి యేసు ప్రభు యొక్క ప్రతిబింబమే సంఘము యేసు ప్రభువుకి పెళ్లి చేయడానికి ఒక స్త్రీ కావాలి ఇప్పుడు మీరు వినండి శ్రద్ధగా స్త్రీ అన్నని అన్నానని అక్షరార్థముగా మీరు ఆలోచించకండి ఆత్మీయముగా ఆలోచించండి ఈ సృష్టిని దేవుడు ప్రారంభించినప్పుడు ఆది దంపతులు ఒక భార్య ఒక భర్త భార్యతో ప్రారంభించాడు కదా దంపతులతో సృష్టిని ప్రారంభించాడు కదా అలాగే దేవుడు దివ్య దంపతులతో నూతన విశ్వమును చేయాలనుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆల్రెడీ విశ్వమును గురించి నేను చాలా సంగతులు మీకు ఇదివరకే నేను చెప్పాను ఈ పరమగీత గ్రంథములో 5వ వచనం గురించి మాట్లాడినప్పుడు ఈ నూతన విశ్వమును చేయడానికి యేసు ప్రభువుకి తనకు సాటి అయినటువంటి భార్య ఒకరు కావాలి సాటి అయిన భార్య అన్నాడు మీరు వింటున్నారా ఆదాముకి సాటి అంటే ఆదాముకి అన్ని విధాలుగా సరిపడగా ఉండాలి ఆదాముకి అన్ని విధాలుగా ఉపయోగకరముగా ఆదాముకి అన్ని విషయాలలో ఆదాముతో సమానముగా ఒక స్త్రీ ఉండాలి అలాగే యేసు ప్రభువుకి సమానముగా సంఘము ఉండాలి ఉదాహరణకు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి హైట్ అమ్మాయి పొట్టిగా ఉందనుకోండి చూడముచ్చటగా ఉన్నారని ఎవరైనా అంటారా ఎవరు అన్నారు ఒకవేళ అమ్మాయి పొడుగ్గా లావుగా ఉండి అబ్బాయి సన్నగా బక్కగా ఉన్నాడు అనుకో ఏమమ్మా మీ పిల్లోడిని వేసుకొని తీసుకొచ్చావు అని అంటారు కానీ భార్య భర్తలు అంటారా అనరు కాబట్టి చూడగానే బా ముచ్చటేస్తుందండి ఈడు జోడు బాగుంది అన్నట్లుగా ఉండాలి కదా అలాగే ఎత్తుక్కుంటారు అందరూ ఆ మధ్యకాలంలో మా అమ్మ ఎక్కువగా సంబంధాలే చూస్తుండేది అనమాట నాకు అది చాలామందికి చూస్తుంటుంది నాకు కూడా చూసింది ఒకసారి ఒక పెళ్లి సంబంధంకి వెళ్ళినప్పుడు పెద్ద గొడవ అయిపోయింది ఆ ఇంటికి వచ్చాక ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటే విన్నాను ఆ సంగతిని ఏంటంటే అబ్బాయి నల్లగా ఉన్నాడు అమ్మాయి చామంచాయిగా ఉంది బాబు మరి కట్నాలు ఏమైనా ఉంటే మాట్లాడుకోండి ఇంకేమైనా ఉంటే ఇప్పుడే మాట్లాడేసుకోండి మరలా రేపు వచ్చి ఇంకోలా మాట్లాడకండి అని పెద్దలు అంటారు కదా అనేటప్పుడు పెళ్ళికొడుకు అన్ని బాగున్నాయండి కట్నం బాగుంది అమ్మాయి చదువు బాగుంది అమ్మాయి గొంతు బాగుంది వంట వార్పు అన్నీ వచ్చన్నారు కాకపోతే చిన్నది అమ్మాయి కొద్దిగా నల్లగా ఉంది వెంటనే మా అమ్మ అన్నదంట నువ్వు అంతకంటే నల్లగున్నావు కదా అని ఈ నల్లగా ఉన్నా తెల్లగున్న అమ్మాయి కావాలి మరి కొంతమందికి తెల్లగున్నోడికి తెల్లగున్న అమ్మాయే కావాలి నల్లగున్నోళ్ళు వద్దు కాబట్టి ఈడు జోడు ఎప్పుడు సరిగ్గా ఉందో లేదో చూసుకుంటారు పాల్ దినకరన్ గారు ఇంచుమించు 2-3 ఇయర్స్ ప్రేయర్ చేసుకున్నారంట ఆయన హైట్గా ఉంటారు కాబట్టి అతనికి వచ్చే భార్య కూడా అదే హైట్లో ఆయనకు తగ్గట్టుగా ఉండాలని ప్రార్థన చేసుకుంటా దేవుడు కృప చూపి అన్ని విధాలుగా ఆయనకు సరిపడ భార్యను దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి సహోదరులారా పెళ్లి కాని వారులారా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ నాకు తగ్గట భార్య అనుకోండి నాకు మించింది కూడా అనుకోవద్దు వింటున్నారా హల్లెలూయా మా కజిన్ బ్రదర్కి చనిపోయాడు చిన్న వయసులోనే అతనికి పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్ళారు పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూపిస్తేప్పుడు అందరిలో చూడడానికి కొద్దిగా సిగ్గుపడతారు చూడాలని ఉంటుంది కానీ కొద్దిగా సిగ్గుపడతారు ఏటో అలా చూ ఏటో అలా చూస్తున్నాం అని అంటారు కదా మనోళ్ళు అని భయం సరే ఏదో మొత్తానికి అటు ఇటు ఒకసారి తెత్తినప్పుడు పైన కింద ఒకసారి చూసేయడం తిరగడం పైన కింద చూసేయడం మొత్తానికి ఓకే అనేసాడు అయినా సరిగ్గా చూడలేదు కాబట్టి మరి ఏటో అమ్మాయి గురించి ఏంటంటే ఆలోచించుకొని చెప్తావు వెళ్ళిపోయారు సంబంధం అమ్మాయిని ఒకరోజు పంజాబ్ డ్రెస్లో చూడాలి అని అంటే మరలా ఇంకొకసారి పంజాబ్ డ్రెస్తో చూపించారు తర్వాత ఒక ఎల్లో శారీతో చూడాలన్నాడు మరలా ఎల్లో శారీతో చూశాడు అన్నీ చూసి ఓకే అనుకున్నాడు సంవత్సరం తిరగలేదు కోర్టులోకి వేసేసింది అయ్యగారి మీద మొత్తం తల్లిదండ్రులందరినీ కోర్టులో పెట్టేసింది జైల్లో పెట్టేసింది
శరీర ప్రకారంగా అన్నీ ఓకే కానీ మనసు ఆత్మ అన్ని విధాలుగా కూడా భర్తకు సరిపడగా ఉండాలి కదా యేసు ప్రభు పెళ్లి చేసుకోవాలంటే యేసు ప్రభుకి సమానమైన భార్య కావాలి ఒక విషయం అడుగుతాను యేసు ప్రభుకి ఎవరైనా సాట్ ఉంటారా చెప్పాలి ఎవరు ఉండరు అసలు యేసు ప్రభుకి సాటైన వారెవరు లేరు ఈ విశ్వమంతటిలో దేవుడు కొన్ని కోట్ల ప్రపంచాలు సృష్టించాడు ఏ ప్రపంచములో కూడా పరలోకములో కూడా దేవునికి సాటైనటువంటి వ్యక్తి యేసు ప్రభుకి సమానమైనటువంటి వ్యక్తి స్త్రీ లేనే లేదు లేకపోయేసరికి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏమంటే నా కుమారుడికి సరిపడ స్త్రీని నేనే సృష్టిస్తానని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు హల్లెలూయా అది ఆయనకి సరిపడగా ఉండాలంటే ఆయనలో నుండి వచ్చినదే ఉండాలి దేవునికి స్తోత్రం అర్థమైందా ఈ పాఠమును మనకి నేర్పించడానికి ఆదికాండము గ్రంథములో ఆదాముకి సాటి అయిన హవ్వను చేసినప్పుడు ఆదాము పక్కటి ఎముకను ఇరిచి మాంసముతో కూర్చి ఆ ఎముకతో స్త్రీని తయారు చేశాడు అప్పుడు ఆదాము అన్నాడు నా శరీరములో శరీరము నా ఎముకలో ఎముక నా నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి నారి అని అన్నారు హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియ సంఘము కూడా యేసు ప్రభు ఒక గాయాలలో నుండి పుట్టుకొచ్చింది ఆయన రక్తము ద్వారా కడగబట్టి భక్త సమాజము తయారైంది ఈ భక్త సమాజము ఏం కావాలంటే ఇప్పుడు క్రీస్తుకు సమాన వారసత్వం కలిగిన సంఘముగా ఎదగాలి వింటున్నారు నా మాట ప్రతి వ్యక్తి కూడా ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుకి సమానముగా ఎదగాలి అలా ఎదగాలి అంటే క్రీస్తు స్వరూపములోనికి మనం రావాలి కాబట్టి క్రీస్తు తన స్వరూపమును కోల్పోయాడు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనములో ఒక మాట రాయబడి ఉంది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనములో లేత ముక్కవలను ఎండిన భూమిలో మొలిచిన ముక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదంట ఎందుకు లేదనుకున్నాం ఆ స్వరూపము ఆ సొగసు సంఘానికి ఇచ్చేశాడు హల్లెలూయా హల్లెలూయా అది ఒకవేళ ఎవరైనా సంబంధాలకు వెళ్ళినప్పుడు అంత అందంగా లేకపోతే నీ స్వరూపము నీ సొగసు ఇచ్చేసి పెళ్లి చేసుకో ఎవరిస్తారు ఊరుగానా నేనే అలాగొన్నాను ఎవరిస్తారు యేసు ప్రభు అంతటి సుందరుడు ఇంకెక్కడ ఉండనే ఉండడు అంతటి భాగ్యవంతుడు అంతటి ధనవంతుడు ఇంకెవ్వరు కూడా ఆయనకి సాటి లేరు ఆయన సమస్తాన్ని సంఘానికి ఇచ్చేశాడు ఇప్పుడు సంఘము ఆయన స్వరూపంలో రావటానికి అవకాశము కలిగింది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయనతో సమానత్వము ఏ ఏ విషయాల్లో ఉంటే అందుకని ఆయన స్వరూపం ఎందుకు ఇచ్చాడో చెప్తాను వినండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనములో చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29 అనేక సహోదరులలో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము దేవుడు ఎవరెవరినైతే ఎరిగాడో దేవుడు ఎవరెవరినైతే పిలిచాడో దేవుడు ఎవరెవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఎవరినైతే నిర్ణయించాడో వాళ్ళందరినీ ఆయన స్వారూప్యములోనికి మార్చడానికి దేవుడు ప్రణాళిక కలిగి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు మీరందరూ ఎందుకు ఏర్పాటు చేసుకోబడ్డారు నేను ఎందుకు ఏర్పాటు చేసుకోబడ్డానంటే క్రీస్తులాగా మారటానికి క్రీస్తు స్వారూప్యములో సమాన వారసత్వం కలిగి ఉండటానికి ఇలా ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు స్వారూప్యములోనికి మారాలి అంటే దేవుడు ఒక సిస్టమును ఏర్పాటు చేశాడు ఆ సిస్టమును ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉంది చక్కగా చదవాలి 1:1:1 4వ అధ్యాయం 11 నుంచి 15 వరకు
మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది ఏం పొందాలి ఏకత్వము పొంది క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఇలాగ నియమించు. ఇప్పుడు వింటున్నారా? విన్నాను, తర్వాత చదువుతాను. మనందరమును క్రీస్తు స్వరూపంలోనికి మారటానికి, ఆయన కలిగి ఉన్న సంపూర్ణతలోనికి మారటానికి ఆయన ఇలాగు నియమించను. ఎలాగు నియమించను? తర్వాత చదువు. పరిశుద్ధులు పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. శరీరం అంటే సంఘము. పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. హల్లెలూయా. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు పడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకుండా అలల చేత ఎగురు కొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు వలె ఉండుటకు అన్నాడు. మనం క్రీస్తులాగా ఉండాలి. విశ్వాస విషయములోను, జ్ఞానం విషయములోను, ప్రేమ విషయములోను, సత్యము విషయములోను ఉండాలి. అలా ఉండటానికే దేవుడు అపోస్తులను, ప్రవక్తలను, కాపరులను, ఉపదేశకులను, సువార్తికులను ఏర్పాటు చేసుకున్నాడు. మనకు ఆలు పట్టించుకోము. ఒక్కొక్కరు ఒక్కొక్క పాస్టర్ గారికి జత అయిపోతుంటారు అన్నమాట. మా అయ్యగారు ఏం చెప్తే అది. మా అయ్యగారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఇంకెక్కడికి వెళ్ళకూడదు. బైబుల్ చెబుతుంది అపోస్తుల చేత సంఘాలు స్థాపించబడాలి. ఎవరు పడితే అది స్థాపించడానికి వీలు లేదు. అపోస్తుడు సంఘాలు స్థాపించాలి. ప్రవక్త సంఘానికి ప్రవచనం చెప్పాలి. ప్రతి సంఘంలో సువార్తికులు ఉండాలి. సువార్తికుడు కాదు, సువార్తికులు ఉండాలి సంఘాన్ని నింపటానికి. ప్రతి సంఘములో ఉపదేశకులు ఉండాలి. ఒక బోధకుడు కాదు, ప్రతి ఒక్కరు కూడా బోధకులై ఉండాలి. కాపరి ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. వింటున్నారా? ఇలాంటి సిస్టమ్ అంతా కూడా ప్రతి సంఘములో ఉండాలి. ప్రతి సంఘానికి ఒక అపోస్తుడు ఉండాలి. అపోస్తుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకు రానే పర్వాలేదు, ఒక అపోస్తుడు ఉండాలి. అలా పద్ధతిగా పెడితే ప్రతి సంఘము కూడా క్రీస్తు స్వారూప్యములోనికి ఎదుగుతారు. పౌలన్నాడు గలతీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు నిమిత్తము నాకు మరలా గర్భవేదన కలుగుచున్నది అని అన్నారు. ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే, సంఘము క్రీస్తు స్వరూపములోనికి మారాలి. క్రీస్తుని చూస్తే, సంఘమును చూస్తే సంఘములో ఎవరు కనబడాలి? క్రీస్తు కనబడాలి. ఈ వచనమును మీకు చాలాసార్లు చూపించాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో చూడండి, ఎవరైనా చదవండి. ఎలాగు శరీరం ఏకమై ఉన్నవు, అనేకమైన అవయములు కలిగి ఉన్నవు, అనేకములై ఉన్నను, ఒక శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్పాను, క్రీస్తు యొక్క ప్రతిబింబమే సంఘము. సంఘాన్ని చూస్తే క్రీస్తును చూడగలగాలి. అలా ఏకత్వం పొందినప్పుడు ఆ స్త్రీ కొరకే పెళ్లి చేసుకోవడానికి యేసు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘమును పెళ్లి చేసుకోవడానికి వస్తాడు యేసు. కాబట్టి సంఘముకు కళ్ళు గువ్వకండ్లంటే యేసు ప్రభు కొడు కళ్ళు కూడా గువ్వకండ్లే. యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధున్నై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు అన్న. హల్లెలూయా. వింటున్నారు నా మాట? పరిశుద్ధతలో 3 రకాలు ఉన్నాయి. శ్రద్ధ కలిగి వినండి. 3 రకాలు. 1, కడగబడిన పరిశుద్ధత. 2, భయముతో కొనసాగించు పరిశుద్ధత.
మూడు స్వాభావికమైన పరిశుద్ధత. వింటున్నారా? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరన్నాడు. పరిశుద్ధత లేకుంటే ఎవరును దేవుణ్ణి చూడలేరన్నాడు. మనము యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసు రక్తము చేత కడగబడిన తర్వాత మనం పరిశుద్ధులమేనా? మరి ఎందుకు యేసుని చూడలేకపోతున్నాం? మీరు విన్న ఆలకిస్తున్నారు అన్నమాట. ఎందుకు మరి యేసుని చూడలేకపోతున్నాం? ఈ ప్రశ్న 10 ఏళ్ల క్రిందట నాకు కలిగింది. నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు యేసు ప్రభుని చూడలేకపోతున్నాం అంటే, మనము కడగబడిన పరిశుద్ధత, అప్పటి వరకు చేసిన ప్రతి పాపమును యేసు కడిగాడు, తన రక్తముతో కడిగాడు బాప్తిస్మందు. కానీ పాపము చేయకుండా ఉండడానికి ఒక భయం కలిగి ఉండాలి కదా. అందుకే భయముతో కొనసాగించు పరిశుద్ధత అని కూడా నేను చెబుతున్నా. పరిశుద్ధత విషయంలో భయముతోను వణుకుతోను పరిశుద్ధతను కాపాడుకునుడి అని కొరింథీ పత్రికలో రాయబడి ఉంది. మూడవ పరిశుద్ధత ఉంది, అది దేవుని పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత ఏంటంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి వినండి, నేను పరిశుద్ధుడునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎలా పరిశుద్ధుడై ఉన్నాడు? ఒకప్పుడు పాపి, తర్వాత కడగబడ్డాడా? లేదు. అంటే కడగబడిన పరిశుద్ధత కాదండి. ఆయనకు భయం అండి, ఎవరైనా తప్పు చేస్తారేమో అని, తప్పు చేస్తానేమో అని భయం, ఎవరైనా దేవుడిని కొడతారని భయంతో పరిశుద్ధతగా ఉన్నాడు ఆయన? అది కూడా లేదు. మరి ఎలాగున్నాడంటే, స్వాభావికముగా ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆలోచనలో కూడా పాపము పుట్టనే పుట్టదు. అలాంటి పరిశుద్ధుడు. అంత పరిశుద్ధతలోనికి మనం వచ్చినప్పుడు మాత్రమే యేసుని చూడగలుగుతాం. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? అందుకే నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండరు. ఆయన ఎలాగున్నాడో అలాంటి పరిశుద్ధతలోనికి మనము రావాలి. ఇప్పుడు వింటున్నారు కదా శ్రద్ధగాను, యేసు ప్రభు ఒక కళ్ళు, నదీ తీరములందుండు గువ్వ కండ్లు. సంగం ఒక కళ్ళు ఎలాగుండాలి? గువ్వ కండ్లై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సంగం ఒక కళ్ళుని గువ్వ కండ్లతో ఎందుకు పోల్చాడు? కాకికలతో పోల్చొచ్చుగా. వింటున్నారు అన్నమాట, కాకికళ్ళు మంచివి కాదు. కొంతమంది అంటారు, అమ్మో కాకి కళ్ళు, అమ్మో అడివి, దేని మీదైనా కన్ను పడిందంటేనా ఇంకా అది కనబడదు. కాకి కళ్ళు అంట కొందరు. కాకితో ఎవరు పోల్చరు. కాకి అపవిత్రమైనది, గువ్వ పవిత్రమైనది. గువ్వ పావురము రెండు ఒకటే జాతి. ఈ కాకి కళ్ళుకి గువ్వ కండ్లకి తేడా ఏంటంటే, ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక కాకి కనబడుతుంది, పావురము కూడా కనబడుతుంది. దానికి ముందు జలప్రలయం వచ్చి కొండంత ఎత్తులో నీళ్ళు వచ్చేసింది, కొండంత ఎత్తులో. ఎందుకంటే ఈ షిప్పు ఎక్కడికి వెళ్ళి ఆగిందంటే అరరాతు కొండ మీద ఆగిపోయింది. షిప్పును తేలడానికి కొద్ది లోతు ఉండాలి కదా, అంటే కొండలను మించేసినంత ఎత్తుగా వాటర్ వచ్చేసింది. ఈ షిప్ వెళ్ళి కొండ మీద ఆగిపోయింది. ఇంకా రోజు రోజుకి తగ్గుతుంటే ఈ కొండ మీద నుంచి నీళ్ళు తగ్గాయో లేదో నీకు తెలియట్లే. అందుకని ఈ ఓడలో ఉన్నటువంటి పావురమును మొదట పంపించాడు. మీరు చదవండి ఎవరైనా. కాకిని మొదట కాదు, ఇప్పుడు పావురంతే చదవండి, నేను చెప్పాను కదా. నల్ల పావురం ఒకటి వెలుపులకు పోవిడిచెను, అది వెళ్ళి నీ కాలు మోపడానికి స్థలమేమీ లేక తిరిగి వచ్చేసి మరలా రెండోసారి పంపించాడు. పంపించినప్పుడు ఒలీవల ఆకుని తీసుకొని వచ్చింది. దానికి ముందు కాకిని పంపించాడు. మీరు వినండి, ఇప్పుడు పావురము వెళ్ళినప్పటికీ అసలు ఎక్కడ ప్లేస్ లేదు నీళ్లు మోపడానికి వచ్చేసింది. కాకి కూడా ప్లేస్ ఉండదు కదా, మరి ఎక్కడుండిపోయింది? ఎక్కడుండిపోయింది అంటే, చాలామంది చచ్చిపోయి శవాలు తీరుతున్నాయి కదా, జంతువులు ఏనుగులు శవాలు, అవి పీక్కొని తినడానికి అది వెళ్ళిపోయింది. దాని కళ్ళు అలాంటివి. ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడ ఉంటుంది ఒక కాకి. పావురం అలా కాదు, పరిశుద్ధంగా ఉంటుంది. అలాంటి పరిశుద్ధమైన కళ్ళు సంఘానికి ఉండాలి, ప్రతి వ్యక్తికి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి కళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, మన చేతిలో ఎప్పుడు కూడా పావురం వచ్చి తన్నుకొని వెళ్ళిపోదు.
కానీ కాగితం అనుకొని వెళ్ళిపోద్ది. పావురంకి అలా అంత దూరం ఎగిరిపోద్ది, కాకి కూడా ఎగిరిపోద్ది, కానీ దొంగచాటుగా వెనక నుంచి వచ్చి మనం ఎలా పట్టుకొని ఎవరితో మనకి ఎగలతో అనుకుని వెళ్ళిపోద్ది అరే అనుకుంటా మనం అప్పుడు కదా. కానీ పరిశుద్ధమైన కళ్ళు దానికి కాదు. మనందరికీ గువ్వ కండ్లు ఉండాలి, పరిశుద్ధమైన నేత్రాలు ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా. కొంతమంది చూపు మంచిది కాదండి, మంచిది కాదు, ఎంత చెడ్డగా ఉంటుందంటే కొంతమంది చూపు. హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి మనందరం తీసి చదువుదాం. క్షమించాలి, హెబ్రీలు కాదు, రెండవ పేతురు పత్రిక 2:14. రెండవ పేతురు పత్రిక 2:14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు, పాపము మానలేని కన్నులు, చూసారా, వ్యభిచారిణి చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు. ఎంత ప్రార్థన చేయు, సడన్ గా స్త్రీ కనపడం వెంటనే లైట్లు వెళ్ళిపోయిన వెళ్ళిపోయి మనతో మైండ్ మారిపోతుంది. అలాంటి కళ్ళు ఎవరికైనా ఉంటే కనుక, అలాంటి చూపు ఎవరికైనా ఉంటే కనుక అది చాలా ప్రమాదకరమైంది. మోహపు చూపులు చూస్తేనే ప్రమాదకరమైందని యేసుప్రభు చెబుతుంటుంటే, అసలు పాపము మానలేని కన్నులు ఎవరికైనా ఉంటే ఇప్పుడు యేసు రక్తము చేత మనం కడుక్కోవాలి. మన కళ్ళకు ఒక నిబంధన చేసుకోవాలి. యోబు గ్రంథము 31:1 ఇలా రాయబడి ఉంది, చూడండి. యోబు గ్రంథము 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలా చూతును, కళ్ళతో నిబంధన చేసుకుంటుని అంటున్నాడు. మీరు అందరూ కూడా మీ కళ్ళతో నిబంధన చేసుకోండి. ఏమైనా నిబంధన చేసుకుంటే చెడుని చూడకుండా ఉండున్నట్టు. అది ఎక్కడైనా కానీ వాల్ పోస్టర్లో కానీ, ఏ ఫోటోల ద్వారా కానీ, మరి ఏ ఇంటర్నెట్ల ద్వారా కానీ, ఏ విధముగా అయినప్పటికీ చెడును చూడకుండా నీ కళ్ళతో, నీ కళ్ళకు ఒక నిబంధన చేసుకో ఈ రాత్రికాల సమయంలో. లేకపోతే దేవుడు నిన్ను గువ్వ కన్నులు వాడని పిలవడు, గువ్వ కన్నులు దానని నిన్ను పిలవడు. పరిశుద్ధమైన నేత్రాలు లేకపోతే దేవుడికి ఇష్టంగా ఉండవు నీవు. కాబట్టి పరిశుద్ధమైన నేత్రాలు మనం కలిగి ఉండాలి. 119వ కీర్తన చూడండి, 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. చూసారా, వీళ్ళందరూ పెద్ద భక్తులు, వీళ్ళే వాళ్ళ కళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటున్నారు. వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు త్రిప్పిమయము అని అంటే ఆ బాధ అనుభవించాడు. సడన్గా చూస్తున్నాడు, పడిపోయే స్థితిలో ఇంగిలిపోతున్నాడు. అమ్మో నేను చేయకూడదు అనుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మనమేం పెద్ద భక్తులు అని నేను చెప్పట్లే, కానీ వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు కొరకు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? నీ కన్నులతో చేసే పాపముల గురించి ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ మిషన్ సంఘంలో ప్రభు బలలోనికి వచ్చినప్పుడు పాప పొప్పుకోలు చెబుతారు. కొంతమందికి అది నచ్చదు, అది పెద్ద ఇదిలాగా ఏంటండి ఇప్పుడు అలాగే చెప్తారు. జన్మమును బట్టి, మా క్రియలను బట్టి, ప్రవర్తన బట్టి, చూపును బట్టి, వినుటను బట్టి, మాట్లాడుటను బట్టి మా పాపమును కడుగండి నాయన, మా పాపములను తొలగించండి అని దేవదాసయ్య గారు ప్రార్థన నేర్పించారు. మన చూపుల విషయంలో ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన కళ్ళు కలిగేది ఈ గువ్వ, గువ్వ నేత్రములు అటువంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన అపవిత్రమైన నేత్రాలతో దేవుని సన్నిధికి ఎలాగలగలం? దేవుణ్ణి ఎలా చూడగలుగుతాం మన అపవిత్రమైన నేత్రాలతో? మన కళ్ళను శుద్ధి చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. తప్పు చేస్తే చూడకూడను చూసినప్పుడు దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా నేను బలహీనుని అయిపోతున్నాను, నా కళ్ళు కడుగుము నాయన అని అడగాలి. హల్లెలూయా. రంజిత్ తోఫిర్ గారు ఒక పాట రచించారు. ఆ పాట దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపినప్పుడు, దేవునితో ఎక్కువ సమయం గడిపినప్పుడు దేవుని చూసే అనుభవంలోనికి ఆయన వెళ్ళారట. వెళ్ళిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రభువా నిన్ను చూసే భాగ్యమును నాకు దయచేసావు, మోషేకు కనబడ్డావు, దావీదుకు కనబడ్డావు, ఈరోజు నన్ను కూడా దర్శించావు అని. సరే ఒకరోజు
ఆ అనుభవంలో నుంచి దేవుడితో ప్రార్థిస్తూ ఒక రోజు ఎన్టీయూసీకి హైదరాబాద్లో బండి పట్టుకొని వచ్చినప్పుడు సడన్గా ఒక స్త్రీ ఎదురుగా ప్రత్యక్షమై అర్ధ నగ్నంగా ఈయనకి బాయ్ చెప్తుందండి. సడన్గా చూడగానే నాకేనా చెప్తుంది ఏంటి ఏం చెప్తుందని చూపు రెండు మూడు సార్లు దొల్లేసరికి వెంటనే దేవుడు అన్నాడు, ఇందాకల వరకు నన్ను చూస్తూనే ఉన్నావు కదా ప్రార్థనలో. అప్పుడు ఆయన ఈ పాట రచించారు, నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి, నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి, నిన్ను చూచుటేనా. పాట నాకు రాలేదు, కాకపోతే మన కళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో రెండు మాటలు, చాలా చిన్న ప్రసంగం, పెద్ద ప్రసంగం కాదు ఇది. యేసు ప్రభు ఒక నేత్రముల గురించి సంఘము మాట్లాడుతున్నప్పుడు నదీ తీరములందుండు గువ్వ కన్నుల వలె నీ కన్నులు ఉన్నాయంట. ఇప్పుడు గువ్వ కన్నులు ఎటువంటివో చెప్తాను వినండి. పక్షులకి సాధారణంగా ఆ కళ్ళు ఎంత ఉంటే మన సైజు కూడా ఉండవు, చాలా చిన్న కళ్ళు. అది ఎంతో ఎత్తులో ఎగురుతూ భూమి మీద దాని ఆహారం ఎంత ఉంటుంది, చాలా చిన్నది. అక్కడి నుంచి చూస్తే అవి అక్కడి నుంచి చూసేస్తే అక్కడెక్కడో పక్షి ఉందండి, ఇలా గిసిరావు అనుకో, అది ఇలాగ చూస్తుంటే మొత్తం 360లో చూస్తుంది. మీకు ఎప్పుడైనా గమనించారా ఇలా ఇలాగేలా చూద్ది, ఇలా గేయగానే వెంటనే ఇలా తిరిగి ఇలా తిరిగి రివర్స్ అయిపోయింది అక్కడికి పక్షులు. పక్షులకు ఉండే లక్షణం అందులో ఈ గువ్వకండ్లు నదీ తీరములందుండి ఆ ఇసుకరేణువులు ఉన్న ఆహారాన్ని ఎంత తేటగా చూడగలుగుతాయన్నమాట. అది పాయింట్ మీరు వినండి. అంత తేటగా చూడగలిగి ఆహారాన్ని పట్టుకుంటాయి వచ్చి. దేవునికి స్తోత్రం. అలాంటి కన్నులు మనకు ఉండాలి. మనము తేటగా చూడగలగాలి, సత్యమును చూడగలగాలి, ఏది నిజమో అది చూడగలగాలి. దయచేసి అందరూ కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుండి శ్రద్ధగా చదివితే, మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలతతోనే మీకును కొలవబడును. అక్కడతో ఆపేస్తారు చాలా మంది, ఆపేసి ప్రసంగానికి వస్తారు అన్నమాట. మీరు తీర్పు తీర్చకండి, ఎవరు కూడా తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చడానికి మనవరం అండి అని ప్రసంగాలు చేస్తారు. యేసు ప్రభు తీర్పు తీర్చొద్దని చెప్పలేదు అక్కడ. ఆ తర్వాత చూస్తే, నీ కంటిలో దూలం ఉండగా ఎదుటివాని కంటిలో నలుసు తీయుట ఎలా, వేషధారి మొదట నీ కంటిలో దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసు తీయుటకు సులభమగును. ఇప్పుడు ఎప్పటిదాకా చదివితే ఏమవుతుంది, తీర్పు తీర్చొచ్చా లేదా? తీర్చవచ్చు. ఎప్పుడు తీర్చవచ్చు? నీ కంటిలో దూలం పెట్టుకొని తీర్చవచ్చు. సాధారణంగా కంటిలో నలుసు పడుతుంది, కానీ దూలం మాత్రం పడనే పడుతుంది తెలుసా. దూలం ఎంత ఉంటుంది అనుకున్నారు, అది ఇంత ఉంటుంది. అది కంటిలో పట్టమేంటి, డైరెక్ట్గా మనమే పడితే మనమే పోతాం. అంత పెద్ద దూలం కంటిలో ఎలా పడుతుంది అంటే, దూలం గురించి నలుసు గురించి చెప్పట్లేదు ఇక్కడ. దూలం పడితే మనిషి పోతాడు, నలుసు పడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే నలుసు తీస్తాడు. ఇక్కడ చెప్తున్న దూలం ఏంటంటే, నీలోనే 100 తప్పులు ఉన్నాయి, ఎదుటోళ్ళలో ఒక తప్పుని ఎదుగు పట్టుకోవడానికి తిరుగుతావు, అలాగుండి నువ్వు తీర్పు తీర్చొద్దు అని అంటున్నాడు. వేషధారి మొదట నీ కంటిలో దూలము తీసుకున్నప్పుడు నీ సహోదరుని కంటిలో నలుసు తీటకు తేటగా కనబడును అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం తీర్పు తీర్చకూడదండి. జనాల్లో వాక్యం చెప్పినప్పుడు ఒకసారి తీర్పు తీర్చకూడదు అని చెప్పి ప్రసంగం తప్పని చెప్పాను. ఆ తర్వాత వారం అయ్యగారు వచ్చి తీర్పు తీర్చుడి తీర్చుడి అన్ని వచనాలు తీసి చూపించేశారు. ఆయన చెప్పిన ప్రతివచనానికి పూర్తిగా చదివితే తీర్చొద్దనే ఉంటుంది. మనము తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధాత్మ నాకు తీర్పు తీర్చి
పరిశుద్ధుల లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి మీకు యోగ్యత లేదా? అసలు మనం దేవదూతలకే తీర్పు తీర్పు తీరుస్తాం. అక్కడ చెప్తుంది అది దేవదూతలకు తీర్పు తీర్చగలిగినట్టు స్థితి మనకు దేవుడు ఇచ్చినప్పుడు లోకంలో చిన్న చిన్న సంగతులకు తీర్పు తీర్చకూడదా? మనం తీర్పు తీర్చకూడదు అన్నాడు కూడా ఏం చేస్తాడు ఆ మాట చెప్పి? ఇప్పుడు తీర్పే తీరుతున్నాడు. మనం తీర్పు తీర్చాలి. పరిశుద్ధులం కాబట్టి మనకే అధికారం ఉంటుంది. యేసును అంగీకరించిన వారం కాబట్టి మనకే అధికారం ఉంటుంది. తీర్పు తీర్చాలి. అయితే మనలో తప్పు ఉంచుకొని తీర్పు తీర్చకూడదు. దావీదులాగా ఆయన తప్పు చేశాడు, అదే తప్పు విషయంలో ఎదుటోడికి తీర్పు తీర్చాడు. అలా చేయకూడదు. అందరూ వ్యభిచారులే, రాళ్ళు చేతి పట్టుకొని వచ్చారు. వ్యభిచార మందు పట్టబడింది స్త్రీ, ధర్మశాస్త్ర ప్రకారం కొట్టాలి కదా అని యేసు ప్రభువుడు అడిగారు. మీలో పాపము లేని వాడు మొదట రాయండి. మొత్తం అందరూ రాళ్ళు కింద పడేసి వెనక్కి పడుకో. తప్పు చేసి తీర్పు తీర్చకూడదు. మన కళ్ళు తేటగా ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు, మనలో తప్పులు ఉండకూడదు. ఏ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అదే విషయంలో ఇంకోటికి అసలు తీర్పే తీర్చకూడదు. అసలు తీర్పు తీర్చడానికి దేవుని ఆత్మాభిషేకం కావాలి. మీకా గ్రంథము 3:8 చూడండి. మీకా గ్రంథము 3:8 తొందరగా. మీకా ప్రవక్త గ్రంథము 3:8 సంతతి వారికి తమ దోషములు ఇశ్రాయేలునకు తమ పాపములు కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను. యెహోవా ఆత్మ చేత ఏమైందంటే ఇక్కడ తీర్పు తీర్చు బలముతోను ధైర్యముతోను శక్తితోను నింపబడ్డాడంట. తీర్పు తీర్చే అనుభవం కొరకు సొలొమోను మోకాలను ప్రార్థన చేసి ఇంత విస్తారమైన జనమునకు తీర్పు తీర్చుటకు నేను బాలుడను, నాకు జ్ఞానము దయచేయనంటే తీర్పు తీర్చకూడదు. నువ్వెందుకు ఆ ప్రార్థన చేస్తున్నావు అన్నాడు ప్రభు వచ్చి అక్కడికి. ఆ ప్రార్థన చూసి మురిసిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగింది. తీర్పు తీర్చే అనుభవంలోనికి మనం రావాలి అంటే అంత పరిశుద్ధమైన జీవితం మనము జీవించాలి. అంత తేటగా మనం చూడగలిగిన అనుభవంలోనికి మనం రావాలి. ఈ నది తీరములందుండు గువ్వలకు తన ఆహారమును తేటగా చూడగలిగితే మనకు బైబిల్ గ్రంథం దొరికింది, దేవుని వాక్యం దొరికింది, కానీ సత్యమును చూసే కన్నులు కావాలి, సత్యమును వెతికే కన్నులు మనకి కావాలి. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, ఉంటే చదువుకోవచ్చు కదా, కానీ ఆయన కనబడటలే. అందుకని ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ఇప్పుడు కనబడతాయి. హల్లెలూయా. కాబట్టి మన కన్నులు సత్యమును చూసే కన్నులుగా ఉండాలి, పరిశుద్ధమైన కన్నులుగా ఉండాలి, పవిత్రమైన కన్నులుగా ఉండాలి. అప్పుడు కానీ ప్రభు గువ్వ కన్నులు అని మనల్ని అనలేదు. ఇంకొక మాట చెబుతున్నాను చూడండి. ఈ గువ్వలకు కానీ పావురాలకు కానీ ఒక లక్షణం ఏంటంటే తన జత పక్షి గూటికి రాకపోతే ఆ పక్షి వచ్చేంత వరకు నిద్రపోదు. మెలకువగా అలా చూస్తూనే ఉంటుంది. ఎప్పుడు వస్తుంది మనము కూడా మన కన్నులు యేసు కొరకు ఎదురు చూసే కన్నులుగా ఉండాలి. హల్లెలూయా. మన ప్రియుని కొరకు ఎదురు చూసే కన్నులుగా మన కన్నులు ఉండాలి. హల్లెలూయా. అలాగే ఎదురు చూసే కన్నులు మనకు ఎప్పుడైతే ఉంటాయో ప్రభు మనల్ని ఏమంటాడు? గువ్వ కన్నులు దానా అని మనలను పిలవగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన కన్నులు ఎలా ఉండాలి? పరిశుద్ధమైనవిగా ఉండాలి. మన కన్నులు బైబిల్ గ్రంథములు మన ఆహారమును చూసే కన్నులుగా ఉండాలి. తేటగా ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే విధముగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచు కన్నులుగా మన కన్నులు ఉండాలి. అప్పుడు ప్రభు అంటాడు, సుందరి సుందరి నీ కన్నులు గువ్వ కన్నులు అని చెబుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి పరిశుద్ధమైన నేత్రాలు దేవుడు మనకి అనుగ్రహించిన గాక. అందరూ కూడా మోకాలేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాలేద్దాం, ప్రార్థన చేసుకుందాం.
కండ్లని దేవుడు చెప్పుచున్న మాటలో ఉన్న అంతరార్థమును మనం గ్రహించాం. ఇంకో ప్రాముఖ్యమైన సంగతి ఉంది, మోకాల మీదనే ఈ మాటలు కూడా వినండి. పావురము పరిశుద్ధాత్మతో పోల్చబడింది బైబిల్ గ్రంథములో, కన్నులు కూడా పరిశుద్ధాత్మతో పోల్చబడింది. మత్తయి సువార్త 3:16లో పరిశుద్ధాత్మ పావురము వలె దిగి వచ్చుట మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథము 5:6లో దేవుని 7 ఆత్మలు 7 కన్నులు 7 ఆత్మలని రాయబడి ఉంది. పావురము కన్నులు కూడా పరిశుద్ధాత్మకి సూచనగా ఉన్నాయి. గువ్వ కన్నులు అంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన నేత్రాలు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన నేత్రాలు కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి అనుభవాలకి మనం వెళ్ళాలి. దేవుని చూచే కన్నులు కలిగి ఉండాలి మనం. పరిశుద్ధత లేకుండా ఎవరును యేసుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా యేసును నీవు చూడలేవు సహోదరుడా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరని బైబిల్ చెబుతుంది. ఉదయం లేచిన ఇంటి పడుకునేంత వరకు నీ కళ్ళు ఏం చూస్తున్నాయో, ఏం ఆలోచించి చూస్తున్నాయో, ఎన్ని తప్పులు చేసి చూస్తున్నాయో ఆలోచించుకొని నీ కళ్ళు కడగమని ప్రభువుని అడుగు. నా నేత్రములను కడుగుము దేవాని అడుగు. యోబు భక్తుడు వలె నీ నేత్రములతో ఒక నిబంధన చేసుకో. దావీదు భక్తుడు వలె వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పుమని ప్రార్థన చెయ్యి. పాపము మానని కన్నులు ఎవరికైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమును బట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను. పరిశుద్ధపరచబడు, నీ కన్నులు కడుక్కు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా. అలాంటి అనుభవంలో ఇక్కడ ఎవరైనా ఉంటే కనుక నీ కన్నులు కడగమని అడుగు.